ఉత్సాహంతో రాకూడదు, మరి అనిస్పృహతో రాకూడదు. ఉత్సాహంతో దేవుడి దగ్గర రావాలి. ఎందుకు రావాలంటే నా దేవుడు నా ఊపిరి నాలో ఉంచాడు, నా ప్రాణం నాలో ఉంచాడు, నన్ను సజీవునిగా దేవుడు కాపాడాడు. కనుక ఈరోజున నేను నా దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడిని స్తుతించాలి, ఆనందించాలి, ఆరాధించాలి. ఆ సంతోషము నేను జీవితంలోకి నా జీవితంలోకి రాకపోతే ఉత్సాహాలు చేస్తూ యెహోవా సన్నిధికి సంతోషంతో సేవించాలట. ఉత్సాహకాలం అంటే అది ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ఆనందం తీసుకోవాలట. ఎక్కడికి రావడానికి దేవుడి దగ్గరకు రావటానికి చాలా మందికి ఎక్కడ లేని ఆనందం ఎక్కడ ఉందంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. మంచి కోరలు అయితే ఎక్కడ లేని ఆనందం, మంచి కోరికలు వస్తే ఎక్కడ లేని ఆనందం, మంచి ఉసరలు వస్తే ఎక్కడ లేని ఆనందం చేస్తారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే చక్కన మాట స్తుతి అర్పణ కీర్తన అంటే స్తుతి అర్పణ కీర్తన. ఈ స్తుతి అర్పణ కీర్తనలో ఏముందంటే ఉత్సాహకాలం చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడిని తెలుసుకోండి. ఎవరు దేవుడు మనకు? ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడు. ఆయనే ఆధ్యాత్మ లేనివాడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గొప్పకార్యులు చేయవాడు అని చెప్పి మనం ఆయనను తెలుసుకొని మనం ఈ రోజున దేవుడి మందిరంలోకి రావాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన యెహోవాయే దేవుడిని తెలుసుకున్నాడు అంటే మనం చూసినట్లయితే విధానా దేవుడు విన్నారా? యెహోవాయే దేవుడిని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే నేను తెలుసుకున్నాను. ఎట్లా తెలుసుకున్నాను? చాలాసార్లు తెలుసుకున్నాను. నా బాల్య నుంచి నేను యెహోవా దేవుడిని నేను తెలుసుకున్నాను. కనుక ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన స్తుతిస్తున్నాను, ఆయన మహిమపరుస్తున్నాను, ఆయన సేవ చేయడానికి నేను సిద్ధమైపోయాను. ఇంకా నాకు వేరే పనులు, వేరే పనులు నేను చేయడానికి, వ్యాపారం చేయడానికి, ఉద్యోగాలు చేయడానికి, అది చేయడానికి, తీయడానికి మాకు లేదు. ఒకటే ఒకటేనంటే దేవుడి సేవ చేయండి. ఎందుకంటే ఆయన దేవుడిని నేను తెలుసుకున్నాను. ఆ దేవుడి సేవ చేస్తే, ఆ దేవుడి పరిచర్య చేస్తే అది ఎంతైనా దీవెనని, ఎంతైనా ఆశీర్వాదమని, అంతకుంచిన పని మరొకటి లేదని మేము తెలుసుకున్నాం. తెలుసుకొని ఏం చేస్తున్నాం? ఆయన సేవ చేస్తున్నాం. నేను చూడండి ఈ నెల వర్షాలు భయంకరమైన వర్షాలు వస్తే మరి 22 తారీఖు ప్రధానం ఉంది బాబాయి, 23 తారీఖు పెళ్ళి ఉంది. మరి ఆ చిరుజములు అడిపోయినటువంటి ఆ వానలో ఆ ఎవరు వస్తారు? వర్షాలు ఎవరు వస్తారు? పైగా ఈ మురికివాసంలోకి రావాలంటే ఇంకా ఎంతో కష్టం. రోడ్లు సరిలేవు, పరిస్థితులు సరిలేవు. ఇక్కడ ఎవరు వస్తారు బయట నుంచి అని చెప్పని ఎంతగానో వ్యాపృత, ఎంతగానో మేము బాధపడ్డాం. కానీ జరిగిన సంగతి ఏంటంటే మరి ప్రార్థన చేశాం, దేవుడికి ప్రార్థన చేశాం. ప్రార్థన ఆలోచించినటువంటి దేవుడు ప్రార్థన మాకు ఆలోచించి 22 తారీఖు వర్షం రాలేదు, 21 రాలేదు, 21 రాత్రి నుంచి వర్షం ఆపేశాడు, 22 రాలేదు, 23 ప్రశాంత వాతావరణం దేవుడిస్తే ఎంత మరి యెహోవాయే దేవుడు కదా, ఆయన ముఖ్యం కదా, ఆయన ఆరాధనిస్తే కదా. అయ్యా మా జీవితంలో కార్యం చేయాలి, మా జీవితంలో ఘనకార్యం చేయాలి. నువ్వు దేవుడు అయినా సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టి నీ చేతిలో ఉంది. భూమి ఆకాశము సముద్రము అద్భుత సమస్తము ఈ లోకము నీవే కదా ప్రభువా. కనుక నీవు సముద్రమును అణచివేసిన వాడు, గాలిని గర్వించినటువంటి వాడు, మేఘములను ప్రభువా కలుగు చేసిన వాడు, వర్షాన్ని నీ చేతిలో ఉంచుకున్నావు. ఆ నీవు రమ్మంటే వస్తుంది, పోమంటే పోతాయి చెప్పని దేవుడి సరిలో ఎంతగానో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలపించి ఆయన ఏం చేశాడన్నమాట, ప్రార్థన ఆలపించి ఈ వర్షాన్ని ఆపేశాడు. ఏ రాకుండా చేశాడు, పొడి వాతావరణం ఉందని చేశాడు. బాబాయి పెళ్లి జరిగింది, చక్కగా జరిగింది. మరి అలాగే మా సహోదరి అక్కడ శారదగా ఉంది, వారి కుమారుని వివాహం కూడా జయకరంగా జరిగింది.
కాబట్టి యెహోవా దేవుడిని మనం తెలుసుకుని ప్రార్థన చేయాలి. ఆయన దగ్గరకు రావాలని దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు అని చెప్పని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి స్తోత్రం హల్లెలూయ. యెహోవా ఏ దేవుడిని ఎంత ఉపకారం చేశాడే, మరి ఆశ్చర్యపడారంట, నిజంగా ఆశ్చర్యపడారంట. ఏమని ఆశ్చర్యపడారంటే ఈ దశలో ఈ వర్షాలు ఎట్టి, ఈ లోకం ఎట్టి, ఈ దినాలు ఆగిపోవాలి, ఎందుకు ఆగిపోయింది వర్షాలు? నేనేమో ప్రార్థన చేశానంటే నిజంగా నేను అంతా రావకపోయినా ఇప్పుడు నుంచి తప్ప ఈ నెలకు 30వ తారీఖు వరకు వర్షం రాకుండా ప్రార్థన చేశాను. అసలు ఆ దయచే మరి 30వ వరకు ప్రార్థన రాకుండా వర్షం రాకూడదు ప్రభా అని దేవుడి ప్రార్థన చేశాను. చేస్తే మరి దేవుడు మా ముందు మన కార్యక్రమాన్ని ఆయన నెరవేర్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయ. కనుక దేవుడు యెహోవా దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన తప్ప అమ్మాయి మనం ఆదరించేవాడు, కనికరించేవాడు, ప్రేమించేవాడు, పోషించేవాడు మరెవరు కూడా లేడు. కనుక అది జ్ఞాపకం చేసుకొని మనమందరం ఏం చేయాలి, ఆయన వైపు శ్రద్ధించాలి, ఆయన వైపు కనులెత్తాలి. ఆయన కొరకు, ఆయన కటాక్షం కొరకు మనకు ఎదురు చూడాలి. హల్లెలూయ. హల్లెలూయా. ఆయనే దేవుడు, ప్రాచీర్యకార్యాలు అనేక చేస్తాడు. ఆయనే దేవుడు, ఆయనే ఉన్నవాడు, ఆయనే అనువాడు. మరి కృపానందయ్య గారిని నేను అడిగితే ఆయన తమ్ముడు కోర్టు వాయిదా ఉన్నప్పుడు ఆ రోజు నేను రాలేసినప్పుడు మరి పెళ్లి చేయలేమన్నాడు. కానీ అయితే పెద్దలాడికి వస్తాను నేను అన్నాను, పెద్దలాడు అయిపోతే నువ్వు వస్తావు, నువ్వు చేస్తావు, నీ తీరేస్తాను వదిలేదన్నాను. నేను వేస్తున్నా చూడు, నేను వేస్తున్నా రాకపోయినా నాకు నష్టమే లేదు, కానీ నేను తీరేస్తున్నా, కానీ నువ్వు వస్తావు వస్తావాళ్ళు సరే నీ ఇష్టం అన్నాడు. కోర్టుకి వెళ్ళాడు. ఆ హైకి ఏం జరిగిందో తెలుసా, పదిన్నరకి 10 గంటలకి ఎక్కితే 11:30 పావులకు పదకొండుకి ఫస్ట్ పడితే 7 ఇచ్చాడు. ఫస్ట్ వాయిదే ప్రమాదానికి కాదు, ఎవరో ఎకనామిక్ ఏమేనంటే ఆ అక్టోబర్ 30కి వాయిదా ఇస్తాం ఏర్పడి కోర్టు నుంచి అడుగుడే ఇంకా పెళ్లి కూతురు అయ్యేవాళ్ళు, పెళ్లి కూతురు అయ్యేవాళ్ళు స్టేజ్ మీద మాకంటే ముందు ఆయన వచ్చాడు. అప్పుడు టైం అయిపోతాడు, అవ్వదురా అవ్వదురా ప్రార్థన చేస్తాము చేయాలి. పరిస్థితులు నాని చెప్పి నాని అన్నయ్య గారు ఇచ్చి చేయాలి పెళ్ళి. అన్నయ్య చేస్తాడు పెద్దవాడు అంటే సరే అన్నయ్య అన్నాడు. ఇచ్చేసాడు వెళ్ళి ఆయన ఎక్కడ ఉన్నాడు నీకు తెలియక, నీకు ఆయన మహత్యం అర్థం కాక నువ్వు గర్వించి మదించి నీ తెలివితేటను ఉపయోగించి నువ్వు దేవుడిని కట్టడి పెడుతున్నావు, నీవు ఆరాధించే దేవుడిని నీవు లాంటి నువ్వు అనుకున్నావు, లేదంటే విగ్రహాలు లాంటి చెప్పి నువ్వు అనుకున్నావు, ఎందుకు ఏం చేస్తానని అనుకున్నావు. ఆయన కన్ను తెలిసి పసి అయిపోతావు, కన్ను తెలిసేడా పసి అవుతావు. కానీ ప్రేమిస్తున్న వాళ్ళు చెప్పాడా అద్భుతాలు చేస్తాడు ఆయన. నువ్వు అనుకున్నావు భయం లేదు, కేరళ రాష్ట్రం ఏమైంది, కేరళ రాష్ట్రంలో భయం లేకుండా భక్తి లేకుండా గల్ఫ్ కంట్రీస్ వెళ్ళిపోవడం, ఆరోగ్య దేశాలు కాదు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మాట్లాడతాం, టీ కొట్లు పెట్టుకుని ఇక్కడికి రావటం ఇట్లా అవడం, దేశమంతా వెళ్ళేవాళ్ళు అక్కడ బాధ్యలే ఆడలేని వదిలేయటం, వీడి ఇస్తుందంటే వీడు తీస్తాం, వాళ్ళు ఇస్తుందంటే డాలు తీపిస్తాం. అక్కడ భక్తి లేదు, భయం లేదు, యథార్థత లేదు. ఏమైపోయింది కొట్టుకొచ్చి మొత్తం కొట్టుకొస్తే 250 క్యూసెక్ల వాటర్ పడిందంట. అంటే ఒక పెద్ద నది ఒక డ్యామ్లో పడుతుంది, ఒక పెద్ద డ్యామ్ అంటారు, ఒక పెద్ద ఒక ప్రాజెక్టుకి సరిపడినంత వాటర్ ఒక కేంద్ర రాష్ట్రం ఉన్నప్పటికీ ఒట్టుకు పేరు అలాగే వెళ్ళేంత వరకు కరెంటు లేదు, కుమ్మలు నీళ్ళు లేవు, మొన్న పట్టణాన్ని కొట్టుకుపోయి లవంగ తోటలు యాలకు తోటలు అవి ఇవి మాటా చేసి ఏదుతో సహా వచ్చేసి ఎప్పుడు ఉన్న చెట్లు ఏదుతో సహా బయట చేసినాయి పోగలేదు. అక్కడేమో కువైట్లో మార్కెట్లో అబుదాబీలు అక్కడ అక్కడ వాడుతున్నారు మొగుడు, ఇక్కడ పిల్లలు పెళ్ళాలని చాలా కూడితే ఎక్కువ ట్రైన్స్ లేవు, బస్సులు లేవు,
బస్సులో మారిపోతున్నారు. అప్పుడో వస్తున్నప్పుడు ఇక్కడ వరదలు చెప్పినట్టే ఎంత ఎంతగా అక్రమంగా ఎక్కడ చేస్తే ఆ ప్రవాహంలో బస్సులో కొట్టుకుపోయి మోటార్ సైకిల్ తో పారిపోతున్నాడు. ఆ మోటార్ సైకిల్ చక్రాలు గిరగ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టాడు. చూడాలి